హాయ్, నా పేరు శిరీష. మీరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసరికి ఒక ఎప్పుడు చేసే రసం కాకుండా మీ శరీరంలో ఒంట్లో వేడిని తగ్గించే ఒక డిఫరెంట్ రసం చూపిస్తానండి. అదే క్యారెట్ రసం. ముందుగా దీనికి కావాల్సినవి అండి: పెద్ద క్యారెట్లు 2 తీసుకోండి, ఒక టమాటా తీసుకోండి, పచ్చి శనగపప్పు ఒక అరకప్పు తీసుకోండి. పచ్చి శనగపప్పు అవైలబుల్గా లేకపోతే కందిపప్పు తీసుకోండి. ముందుగా ఈ క్యారెట్లని టమాటాలని శుభ్రంగా కడుక్కున్నామండి. కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్లో వేసేసుకున్నాము. ఇలా ప్రెషర్ కుక్కర్లో వేసేసుకున్నామండి. పచ్చి శనగపప్పు కూడా వాష్ చేసేసుకొని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోనండి. దీన్ని కూడా ప్రెషర్ కుక్కర్లో వేసుకున్నాము. పచ్చి శనగపప్పు కూడా వాష్ చేసేసుకొని వేసుకున్నామండి. దీన్ని ముక్కలు మునిగేదాకా వాటర్ పోసుకున్నాము. ముక్కలు మునిగితే సరిపోతుంది. స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ రావాలండి. 2 విజిల్స్ వచ్చినాక మూత తీసేసి ఇలా చల్లారనిద్దామండి. చల్లారనిచ్చేసి ఒక గ్రైండర్కి వేసుకొని పేస్ట్ చేసుకున్నాము. పాన్ పెడతామండి. పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము. పోపు గింజలు వేసుకున్నామండి. ఇప్పుడు పచ్చివాసన అనేది పోయినాక ఆనియన్స్ వేసుకున్నాము. ఇది కానీ ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిందాక ఉల్లిపాయ అనేది వేగిందాక వేసుకున్నాము. ఇది వేగే లోపల మనం ఆరబెట్టిన క్యారెట్ ఉంది కదండి, అది వేగే లోపు మనం ఉడకబెట్టిన క్యారెట్, టమాటో, పచ్చి శనగపప్పు ఉంది కదండి. ఇది ఒక మిక్సీ జార్లో తీసేసుకొని మెత్తటి పేస్ట్లా చేసుకున్నాం. ఇలా మెత్తటి పేస్ట్లా వేసుకున్నామండి. అనేది వేగిన ఉల్లిపాయ అనేది వేగినాక మనం పేస్ట్ చేసుకున్న క్యారెట్ పేస్ట్ ఉంది కదండి, అది వేసుకున్నాము. దీనికి తగ్గట్టుగా రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకున్నామండి. 1 నిమిషం అలా ఉడకనిచ్చి తగినన్ని నీళ్లు పోసుకున్నామండి. కొద్దిగా వేగినాక కొద్దిగా ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకున్నాము. ఇలా పొంగు రానిద్దామండి. ఒక పొంగు వచ్చినాక సాల్ట్ అనేది సరిపోకపోతే వేసుకోండి. వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసి 1 నిమిషం. మన హెల్దీ క్యారెట్ రసం రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా. నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న ఒక బెల్ ఐకాన్ నొక్కేయండి.